ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుప్పం అంటే వెంటనే గుర్తొచ్చేది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి వరుసగా ఏడు సార్లు అదే నియోజకవర్గం నుంచి చంద్రబాబు గెలుస్తూ వస్తున్నారు ఇప్పుడు ఎనిమిదోసారి పోటీకి సై అంటున్నారు అందుకే ఆ నియోజకవర్గానికి చాలా ప్రత్యేకత వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న ఏపీసీఎం జగన్ ఈ సెగ్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు గట్టి పోటీ ఇచ్చేందుకు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు చంద్రబాబు కూడా తన లెగసీని కంటిన్యూ చేసేందుకు మెజారిటీ పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు అందుకే ఇప్పుడు ఈ సెగ్మెంట్ చాలా ఆసక్తికరంగా మారుతుంది ఇక్కడ ఓవరాల్గా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి టీడీపీ గెలుస్తూ వస్తుంది చెప్పాలంటే కుప్పం టీడీపీ కంచుకోట ప్రస్తుత ఏపీ రాజకీయాలు హాట్ హాట్గా సాగుతున్నాయి మరి ఈ సమీకరణాలు మారిన ఈ సమయంలో కుప్పం నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వర్సెస్ చంద్రమౌళి వీరిద్దరి మధ్య పోటీ జరిగింది ఆ పోటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఎనిమిది శాతం ఓట్లు పోలయ్యాయి తెలుగుదేశం పార్టీకి యాభై ఐదు శాతం ఓట్లు దెక్కాయి ఇతరులకు ఏడు శాతం ఓట్లు పోలయ్యాయి అంటే కుప్పంలో రెండు పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి చంద్రమౌళి పోటీ చేశారు ఇక్కడ వన్నీకుల క్షత్రియుల సంఖ్య చాలా ఎక్కువ చంద్రబాబుకు చెక్ పెడదామని వైసీపీ వ్యూహాత్మకంగా ఈ సామాజిక వర్గ నేతలకు ప్రాధాన్యం పెంచుతూ వస్తోంది అయితే చంద్రబాబు నాయుడు చరిష్మా ముందు వైసీపీ అభ్యర్థి విజయం దగ్గరికి కూడా రాలేకపోయారు గత ఎన్నికల్లో టీడీపీకి యాభై ఐదు శాతం ఓట్లు వస్తే వైసీపీ అభ్యర్థికి ముప్పై ఎనిమిది శాతం ఓట్లు పోలయ్యాయి ఇతరులకు ఏడు శాతం ఓట్లు దెక్కాయి మరి ఈసారి ఎన్నికల్లో కుప్పం సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం అభ్యర్థుల వారీగా బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి ముందుగా వైసీపీ నాయకుడు కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ ఈయనకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి చాలా యువ నాయకుడు జనంలో యంగ్ అండ్ ఎనర్జెటిక్ లీడర్గా గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు ప్రజల్లో మమేకమవుతున్నాడు మరోవైపు కీలకమైన వన్నుకుల క్షత్రియ సామాజిక వర్గ మద్దతు ఈయన పట్ల కనిపిస్తోంది ఇది కూడా ఖచ్చితంగా ఈయనకి అనుకూలమైన అంశం ఇక జగనన్నతో జనం భరతన్నతో మనం కార్యక్రమం చేస్తూ వస్తున్నారు ఇది కూడా ఆయనకి ఖచ్చితంగా కలిసి వచ్చే ఫ్యాక్టర్ ఇక కుప్పంలో గత కొన్నాళ్ళ నుంచి క్రియాశాలశీల రాజకీయాలను నడిపిస్తూ ఉన్నారు కృష్ణరాఘవ జయ జయేంద్ర భరత్ మరి ఈయనకి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలితం రాజకీయంగా పెద్దగా అనుభవం లేకపోవడమే ప్రధానమైనటువంటి అడ్డంకిగా చెప్పుకోవచ్చు మరోవైపు చంద్రబాబు నాయుడు వంటి పెద్ద నేతను ఢీ కొడతారా అనేటటువంటి సందేహం సాధారణంగానే వస్తుంది ఇవి ఈయనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది నియోజకవర్గంతో విడదీయరాని అపారమైనటువంటి అనుబంధం ఉంది చంద్రబాబు నాయుడికి మరోవైపు గత కొన్ని దశాబ్దాలుగా కుప్పంలో చేస్తూ వస్తున్న అభివృద్ధి ఆయనకి ఎప్పుడు కూడా పెట్టని కోటలాగా కనిపిస్తూ ఉంది మరోవైపు కుప్పం ప్రజల్లో పాజిటివ్ సెంటిమెంటు చంద్రబాబు నాయుడు పట్ల కనిపిస్తుంది ఇది ఈయనికి సంబంధించినంత వరకు ఉండేటటువంటి లోకల్ రియాలిటీ కుప్పం నియోజకవర్గంలో కులాల వారీగా బలాబలాలు ఎలా ఉన్నాయి ఏ కులం ఎంత సంఖ్యలో ఉంది వారి యొక్క మద్దతు ఏ పార్టీకి ఉంది అది విషయాలను కనుక పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో వన్ని కుల క్షత్రియులు నలభై రెండు శాతం మంది ఉన్నారు ఎస్సీ సామాజిక వర్గం పదిహేడు శాతం కురుబులు పద్నాలుగు శాతం ఉంటే కమ్మ సామాజిక వర్గం నాలుగు శాతం మంది ఈ నియోజకవర్గంలో నివసిస్తున్నారు అంటే కుప్పం నియోజకవర్గంలో కుల సమీకరణాల లెక్కలు రోజురోజుకు కీలకంగా మారుతున్నాయి వర్ణికల క్షేత్రియ సామాజిక వర్గం కుప్పంలో ఎక్కువగా ఉంది అయితే వీరిలో కేవలం ముప్పై శాతం మంది మాత్రమే వైసీపీకి మద్దతుగా ఉంటామని బిగ్ టీవీ సర్వేలో వెల్లడించారు నిజానికి వైసీపీ నుంచి ఇదే సామాజిక వర్గ నేత బరిలో ఉన్నప్పటికీ మెజారిటీ జనం టీడీపీ వైపు చూస్తున్నట్లుగా సర్వేలో తెలుస్తుంది అటు తెలుగుదేశం పార్టీకి అరవై శాతం సపోర్టుగా ఉంటామని అంటున్నారు ఇతరులకు పది శాతం మద్దతు ఇస్తున్నారు అటు ఎస్సీల్లో ముప్పై ఐదు శాతం మంది వైసీపీకి యాభై ఐదు శాతం మంది టీడీపీకి పది శాతం ఇతరులకు మద్దతుగా ఉ ఉన్నారు ఇక కురుమ వర్గానికి చెందిన వారిలో ముప్పై శాతం వైసీపీకి అరవై శాతం తెలుగుదేశం పార్టీకి పది శాతం ఇతరులకు సపోర్ట్ ఇస్తామని సర్వేలో వెల్లడించారు ఇక కమ్మ సామాజిక వర్గంలో కేవలం నాలుగు శాతం మంది మాత్రమే జగన్ పార్టీకి ఏకంగా ఎనభై ఐదు శాతం మంది తెలుగుదేశం పార్టీకి ఐదు శాతం మంది ఇతరులకు అండగా ఉంటామని చెబుతున్నారు ఇక రానున్న ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం నారా చంద్రబాబు నాయుడు వర్సెస్ కృష్ణరాఘవ జయేంద్ర భరత్ వీరిద్దరి మధ్య పోటీ జరిగితే ఆ పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అధినేతకు అనుకూలంగా అరవై ఐదు శాతం ఓట్లు ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే కుప్పం నియోజకవర్గంలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కుప్పంలో తెలుగుదేశం పార్టీ గెలిచే స్కోప్ ఎక్కువగా కనిపిస్తోంది టీడీపీ తరపున బరిలో ఉండే చంద్రబాబు నాయుడుకు ఏకంగా అరవై ఐదు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉందని బిగ్ టీవీ సర్వేలో తేలింది అదే సమయంలో వైసీపీ అభ్యర్థి కృష్ణ రాఘవ జయేంద్ర భరత్కు ముప్పై శాతం ఓట్లు వస్తాయని తెలుస్తోంది ఇతరులకు ఐదు శాతం ఓట్లు రానున్నాయి చంద్రబాబు చంద్రబాబునాయుడు చరిష్మా దశాబ్దాల రాజకీయ అనుభవంతో కుప్పం ఆయనకే పట్టం కొడుతుందని సర్వేలో తేలింది ఈసారి చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు అయితే అవేవి భరత్ గెలుపుకు ఉపయోగపడబోవని ప్రజా అభిప్రాయంగా బిగ్ టీవీ సర్వేలో తేలింది